హాయ్ని అందరికీ, దిస్ ఇస్ సుమలత కాసజు. వెల్కమ్ మై ఛానల్. ఆకాకరకాయలు అంటారు, బోడ కాకరకాయలు అంటారు. ఈ వర్షాకాలంలో మనకు బయట మార్కెట్లో ఇవి అమ్మటానికి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కనిపించినప్పుడు తప్పకుండా కొనుక్కోండి, ఎందుకంటే ఈ కూర చాలా మంచిదన్నమాట. మనకు అంటే మనము రసాయనాలు, రకరకాల రసాయనాల ద్వారా మనము పండిస్తున్న పంటలను అవన్నీ తింటూ ఉన్నాం కదా. అయితే మన లివర్ ఇవన్నీ డీటాక్స్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. అలా ఈ కాయగూరలో మన లివర్ని డీటాక్సింగ్ గురించి త్వరగా మంచి చేసేటట్టు చేస్తుందంట. ఇంకా దీంట్లో విటమిన్ సి ఉంటుందంట, డి విటమిన్ కూడా ఉంటుందంట. డి విటమిన్ మనకు ఎండకపోతేనే దొరుకుతుంది, కానీ ఈ కూరగాయ తినడం వల్ల మనకు డి విటమిన్ కూడా దొరుకుతుంది అన్నమాట. డి విటమిన్ దొరికితే ఎంత ఆనందంగా ఆరోగ్యంగా అవుతాం కదా. ఇక మనము ఇది లేతగా ఉంటే మంచిగా టమాటా అలా వేసుకొని మగ్గించి మంచి కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవి కొంచెము ముదురు ఉన్నాయి, చూడటానికి లేతగానే ఉన్నాయి, కానీ కట్ చేస్తే మొత్తం గింజలు ఉన్నాయన్నమాట. అయితే అలా గింజలతో తినడం ఇష్టపడరు మా ఇంట్లో, అందుకే నేను ఇది మసాలా కర్రీలాగా ట్రై చేశానన్నమాట. చాలా బాగా కుదిరింది, అందరు బాగా తిన్నారనమాట. దీన్ని మనం సేమ్ అన్న గుత్తకాయలాగానే మంచిగా జీలకర్ర మెంతులు కొంచెం వేయించుకొని, ఉల్లిపాయ వేయించుకొని, మనం కొద్దిగా చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టేసుకొని, ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత కొంచెం పల్లీలు, కొబ్బరి కూడా నేను వేసుకున్నాను. మన ఇష్టం ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు అన్నమాట. అలా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం అన్నీ గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తగా నూరుకున్న తర్వాత ఈ కాయలో గింజలు మొత్తం తీసేయాలన్నమాట. ఎందుకంటే అవి పంట కిందకి బాగా గట్టిగా తగులుతూ ఉంటాయి, ఇవి ముదిరిపోయింది కనుక. లేతగా ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ అలా మంచిగా మధ్యలో స్టఫ్ చేసి పెట్టేసేయచ్చు. అయితే ఇలా బాగా ముదిరినాయి. అయితే ఈ గింజలు కూడా ఆరోగ్యానికి మంచిదే కనుక ఇవి తర్వాత సపరేట్గా వేరే వాణిలో కొంచెం అలా నూనె వేసి ఫ్రై చేసి, ఉప్పు కారం వేసి అలా టైం పాస్గా తినేసేయచ్చు అన్నమాట. లేదంటే ఏదన్నా టమాటా పచ్చడి కానీ ఏదైనా మనం పచ్చడి చేసేటప్పుడు దాంట్లో మనము నూనెలో మగ్గించేసి మిక్సీకి వేసేస్తే మెత్తగా మెరిగిపోతాయి అన్నమాట. అయితే ఇలా మంచిగా మధ్యలో అంతా తీసేసి మనం ఈ నూరుకున్న మసాలాని స్టఫ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ మంచిగా నీట్గా పెట్టేసుకోవాలి, మొత్తం అన్నీ అన్నిట్లో అలా పెట్టేసుకున్న తర్వాత గిన్నె పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసి మంచిగా పోపు వేసుకోవాలన్నమాట. మంచిగా పోపు వేసుకున్న తర్వాత, వేగిన తర్వాత మనం ఈ స్టఫ్ చేసుకున్న అన్ని ముక్కలన్నీ వేసి ఆ నూనెలో మంచిగా మగ్గియాలన్నమాట. అలా బాగా మగ్గించి కూడా అలా కూడా మనము తినేసేయచ్చు. బాగుంటాయి, స్టఫ్ పెట్టినవి అలా తినేసేయచ్చు. మనము పప్పుచార అంచు కూడా అలా తినచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేను కొంచెం గ్రేవీలాగా కావాలని చేస్తున్నాను కనుక నేను కొంచెము అలా ఇవన్నీ నూనెలో బాగా ఈ ఆకాకరకాయ నూనెలో మంచిగా మగ్గేసిన తర్వాత అప్పుడు తర్వాత మళ్ళీ మిగిలిన ఆ మసాలా కూడా వేసి అప్పుడు కొంచెం వాటర్ వేసి మంచిగా మసాలా కర్రీలాగా ఉడికిన తర్వాత మనము ఇప్పుడు ఈ పొజిషన్లో చాలా బాగుంటుంది. ఇలా కూడా తినేసేయచ్చు. అలా మనకు గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పూర్తిగా ఉడికిన దాకా చిన్న మూత పెట్టేసి మనం పోసిన ఆయిల్ అంతా మంచి పైకి వెళ్తుంటుంది. మంచిగా చక్కగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని, మన ధనియాల పొడి చల్లేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టి తీసేసి వేడివేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, బగారా రైస్లో కానీ, ఎందులో అయినా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మనకు గుత్తంకాయ ఎన్ని విధాలుగా తింటామో అట్లా ఈ కర్రీ కూడా అన్ని విధాలుగా తినచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా ఛానల్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.